ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ವಿನಾಯಕ ದಾಮೋದರ ಸಾವರ್ಕರ್ ದೇಶಾಭಿಮಾನಂ ಗುರಿಂಚಿ, ಗೊಪ್ಪತನಂ ಗುರಿಂಚಿ ತಿಳಿಸುಕುಂದಾಂ. ಮನಂ ವಿಂಟೂ ಉಂಟಾಂ ಅನೇಕ ಮಂದಿ ರಚಯಿತಲು మంచి కాగితాలు, ఖరీదైన పెన్నులు, టేబులు, లైటు, ఫ్యాను మొదలైన సుఖాలు ఉంటేనే వ్రాయడానికి తగినటువంటి పరిస్థితులు అని అంటూ ఉండడం. కానీ ఒక్కసారి వినాయక దామోదర సావర్కర్ చేసినటువంటి కృషి ఎటువంటిదో, పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్న తన ధ్యేయాన్ని ఎలా సాధించారో చూద్దాం. ఆయన్ని జైలులో బంధించినప్పుడు ఆయన చేసిన పని, ఎక్కడ తీవ్రమైన కోరిక ఉంటుందో అక్కడ మార్గం సుగమం అవుతుందని ఆయన రుజువు చేస్తూ ఆ జైలు గోడల్ని కాగితాలుగా, మేకులు, ముళ్ళు, బొగ్గు ముక్కలని లేఖని సామగ్రిగా ఉపయోగిస్తూ ఉండేవాడు. ఆయన ఉండేటటువంటి జైలులో 7వ విభాగం ఒక గ్రంథాలయంగా మారింది. వారందరికీ తాడు చిక్కు తీసే పని అప్పగిస్తే అది చేసిన వెంటనే ఆ గోడలపై హార్డర్ స్పెన్సర్ రాసిన మీమాంసకు వ్యాఖ్యను వ్రాసేవారు. అక్కడికొచ్చిన ఖైదీలు వాటిని చదివి జ్ఞాపకం ఉంచుకొని వల్లె వేసుకుంటుంటేవారు. అది వారికి నెలల తరబడి గ్రాసంగా ఉండేది. ఆ ఖైదీలందరూ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని పొందేవారు. అదే సమయంలో ఇంకొక గోడ మీద మిల్ రాసిన అర్థశాస్త్ర వ్యాఖ్యలను వ్రాసేవారు. ఇంకొక చోట గీతా శ్లోకాలు వ్రాస్తే మరొక చోట ఉపనిషత్తులపై ప్రవచనాలు వ్రాసేవారు. ప్రతి నెల ఖైదీలకు గదులను మార్చేవారు. ఆ విధంగా వారికి కొత్త పుస్తకాలు దొరికినట్టుగా అయ్యేది. ఆయన ఆ రోజుల్లో ఎన్నో భాషలను నేర్చుకుంటే ఆయన రాసిన కొన్ని విభిన్న భాషలలోకి తర్జుమా కూడా చేయబడేవి. అంతేకాదు, ఆ రోజుల్లో ఉరికంబం ఎక్కడం, యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించడము ప్రథమ శ్రేణి స్వాతంత్ర వీరులు అని భావిస్తూ ఉండేవారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు, వ్రాసిన వ్రాతలు ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, యుద్ధానికి పురికొల్పేవిగా ఉన్నాయని బ్రిటిష్ ప్రభుత్వం వారు 68 రోజుల పాటు విచారణ జరిపి ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వెంటనే మరల మరో యావజ్జీవ కారాగార శిక్షను కూడా ఆంగ్ల ప్రభుత్వం విధిస్తే ఆనాటి ప్రపంచ న్యాయవేత్తలందరూ ఒకే వ్యక్తికి కొద్ది సమయంలో 2 యావజ్జీవ శిక్షలను విధించడం విడ్డూరము అని ఆశ్చర్యపోయారు. అప్పటికి దామోదర వీర సావర్కర్ వయస్సు 27 సంవత్సరములు. మొత్తం 50 ఏండ్లు శిక్షను అనుభవించడానికి ధైర్యంగా, సంతోషంగా ముందుకు నడుస్తూ ఆయన అన్న వాక్యాలు మనం తలుచుకుంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. 2 యావజ్జీవ కారాగార శిక్షలను నాకు విధించి పునర్జన్మ ఉన్నదని బ్రిటిష్ ప్రభుత్వము ఒప్పుకున్నట్లయింది. అది నాకు చాలు. ఇదే మా భగవద్గీత సందేశం అంటారు. బాధలను కూడా సంతోషంగా స్వీకరించడం ఆయనకు అలవాటు అయింది. ఈ 2 యావజ్జీవ శిక్షలను అనుభవించడానికి ఆయన్ను అండమాన్ జైలుకి పంపించారు బ్రిటిష్ వారు. ఎక్కడికి వెళ్ళినా దేశానికి సేవ చెయ్యాలి అన్న భావన ఉన్నప్పుడు చేసేటటువంటి శక్తి వస్తుంది. అక్కడ ఖైదీలందరితో కూడి వారందరికీ దేశభక్తిని ప్రబోధింపచేశారు. అంతేకాదు, ఆయన అందరినీ చైతన్యవంతులను చేసి ఆంగ్లేయులపై ఎదురు తిరిగేలా చేశారు. 1924లో జైలు నుంచి విడుదలైన తరువాత సంఘ సంస్కరణలు ప్రారంభించారు. స్త్రీ విద్య సమాజంలో అందరికీ సమాన గౌరవం కల్పించడానికి, దేవాలయాల్లో హరిజనుల ప్రవేశం, అంగవైకల్యంతో బాధపడుతున్న కొంతమందిని ఆంగ్లేయులు తమ మతంలోకి మార్పు చేస్తే వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. అంతేకాదు, అంతకుముందు ఆంగ్లేయుల మాటలు నమ్మి వారి మతంలో చేరిన వారిని తిరిగి శుద్ధి కార్యక్రమము ద్వారా హిందూ మతములోకి మార్పించారు. ఆ రోజుల్లో నాస్తికులు అతన్ని విమర్శిస్తే అతను అంటారు,
నాస్తికులు కూడా ఒక మతానికి చెందిన వారే. వారి మతం ఏమిటంటే దేవుడు లేడనటమే వారి మతం అంటారు. అంటూ, నాస్తిక మహాశయులారా, మీ విశ్వాసాన్ని ఎదుటివారిపై రుద్దడానికి ప్రయత్నం చేయకండి. మమ్మల్ని చూసి మీరు జాలిపడటం, మిమ్మల్ని చూసి మేము జాలిపడటం జరుగుతూనే ఉంటుంది, కానివ్వండి అన్నారు. ఆ మాటలను విని నాస్తికులుగా చెప్పుకునే వందలాది కార్యకర్తలు సావర్కర్ ఆధ్వర్యంలో హిందూ మతములో చేరారు. అంత గొప్ప మానవతావాది సావర్కర్. భారతదేశ స్వాతంత్ర సంపార్జన కోసం అంతర్జాతీయ స్థాయిలో విప్లవోద్యమం నిర్వహించిన ప్రథమ భారతీయుడు. దేశ స్వాతంత్ర సాధన ప్రయత్నంలో విశ్వవిద్యాలయ పట్టాను త్యాగం చేసిన ప్రథమ పట్టభద్రుడు. ఆంగ్ల చక్రవర్తికి విధేయత ప్రకటించడానికి తిరస్కరించి న్యాయవాద పట్టాకే తిరస్కారం పలికిన ప్రథమ భారతీయ విద్యార్థి. అస్పృశ్యత నివారణకు, కులరహిత సమాజ నిర్మాణానికి ఒక సంచలనాత్మక ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప సంస్కర్త. సంపూర్ణ స్వాతంత్రమే భారత ప్రజల ఏకైక ధ్యాయమని ఎలుగెత్తి చాటిన మొట్టమొదట రాజకీయ నాయకుడు వీర సావర్కర్. ఆయనను జయంతి సందర్భంగా ఒక్కసారి తలుచుకొని అటువంటి వారు స్ఫూర్తితో అందరం ముందుకు సాగాలి అని మరొక్కసారి అందరికీ మనవి చేస్తూ భారత్ మాతాకి జై స్వ